వైఎస్ కుటుంబ సభ్యులకు, అలాగే జగన్ అన్న అభిమానులకు, మరి రాజమండ్రి రాజానగరం రాజా, రాజమండ్రి రాజానగరం రాజా అంటే ట్రిపుల్ ఆర్ చూసారా కట్టవటం. అది ఎప్పుడు కూడా రాజమండ్రి వచ్చినప్పుడు అన్న రామ్మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళేవాడిని. అన్న ఎలా ఉన్నారు, బాగున్నా తమ్ముడు, అండ్ అలాగే ఇంకా మా వదినమ్మ విజయమ్మ, ఎవరు కనిపించినా కూడా చాలా గర్వంగా ఆయన చెప్పేవాడు, సార్ మా ఊరు అబ్బాయి అండి, ఏ సపోర్టు లేకుండా ఎదిగాడు ఇండస్ట్రీలో, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు, ఎన్నో అవార్డులు పొందాడు అని ఒకరోజు నాకు ఫోన్ చేసి, తమ్ముడు నీకు రాజుబాబు గారి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, అన్న డేట్ చెప్పండి వస్తాను అని చెప్పి అప్పుడు రావడం జరిగింది. అలాగే మనతో పాటు స్వర్గీయులు దాసరి నారాయణరావు గారికి కూడా, వారికి కూడా నేను అవార్డు ఇవ్వబోతున్నాను. ఒకే వేదిక మీద ఒక గొప్ప దర్శకుడితో పాటు నన్ను కూడా సన్మానం చేశారు ఆ రోజుల్లో. నిజంగా మర్చిపోను, ఎందుకంటే చాలా అరుదుగా ఉంటారు, మన ఊరి కుర్రవాడు ఎదిగాడు, ఈ కుర్రవాడికి మన ఊరిలో ఒక అద్భుతమైన సన్మానం చేయాలని ఆలోచన వారికి వచ్చి నాకు సన్మానం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము రాజమండ్రి షూటింగ్ వచ్చినప్పుడు గౌతమి ఎక్కితే పక్క భోగిలో ఆయన ఉండేవాడు. ఆలీ ఉన్నాడంటే ఆయన పిలిచాను రమ్మనా అనేవాడు, ఆయన వెళ్ళేవాడు, ఇగో మన ఇంటికాడ నుంచి నాటి కూడా వచ్చింది తిను అనేవాడు ఆయన. సో అట్టగా మరి వారి కుమారుడు పెద్ద కుమారుడు రాజా, నిజంగా ఈ టైంలో మా అన్న రామ్మోహన్ అన్న ఉండుంటే చాలా సంతోషించేవాడు, ఎందుకంటే ప్రతి తండ్రి ప్రతి బిడ్డ ఎదుగుదల చూసుకుంటే చాలా ఆనందపడతాడు. మరి మా వదినమ్మ అయితే తన ఎదుగుదల చూసింది, తన సక్సెస్ చూసింది, అండ్ అలాగే మరి ఇంకో కుమారుడు గణేష్ సింగిల్ హ్యాండ్ ఎనీ సెంటర్ ఎనీ టైమ్. కానీ ఈ కుటుంబం దగ్గర కూడా ఎప్పటికేం జరిగినా ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము అనే విషయం పదే పదే వాళ్ళు చెప్తుంటారు, ఎందుకంటే అది వాళ్ళ నాన్నగారు నేర్పించిన స్వభావం అది. ఎందుకంటే నేను చూశా ఎప్పుడు కన్నా, అండ్ అలాగే ఒక తండ్రిలాగా నిలబడి మొన్న గణేష్కి పెళ్లి చేశాడు. నిజంగా నేను చాలా ఆనందపడ్డా, ఎందుకంటే నిజంగానే రామ్మోహన్ అన్న ఉండుంటే చాలా ఆనందపడేవారు. సో ఆ తండ్రి స్థానంలో తను ఉండి అలా మ్యారేజ్ చేసి అంతమందిని మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతోటి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ వధువుల్ని ఆశ్రవదించి ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అన్న ఇలా ఉంది మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తా, ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టి పెరిగి వెళ్ళి ఇంతటి వాణ్ణి అయ్యానంటే ఆ ఆశీర్వాదం మీరిచ్చింది. మీ అభిమానంతో ఈ రోజున ఈ వేదిక మీద నేను ఉండటం, నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారని, మీరు బటన్ కాదు వేసేది, ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా బటన్ వేసేది వీళ్ళు, ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు అభిమానిస్తారు. అందుకోసమే 151 సీట్లు వచ్చినాయంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు 175 అని చెప్పేసి ప్రతి మీటింగ్లో సీఎం గారు చెప్తుంటారు, వై నాట్ 175? ఎస్, 151 ఇచ్చారు కాబట్టి
175 ఎందుకు ఈ ప్రజలు నాకు ఇవ్వరు, నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి పల్లకి మోసే ప్రతి వ్యక్తికి ఒకరోజు పల్లకెలు కూర్చోవాలని కోరిక ఉంటుంది. మరి ఆ పల్లకెలు కూర్చోబెట్టడానికి నేనున్నాను అని చెప్పి ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ ఒకప్పుడు పల్లకిని మోసిన వాళ్ళే ఈరోజు పల్లకిలో కూర్చొని ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి నేనున్నాను, కులం చూడం, ప్రాంతం చూడం, మీ ప్రేమను చూస్తాం, మీ అభిమానం చూస్తాం, నేనున్నాను, నేను విన్నాను. ఇది మరి అలాగే రాజాకి 32,000 మెజార్టీతోటి మీరందరూ గెలిపించారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అలాగే మా జగ్గంపూడి మా రామ్మోహన్ రావు మీద ప్రేమ, అలాగే మా రాజా మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకంతో మీరందరూ గెలిపించారు. ఇప్పుడు వచ్చేస్తున్న ఎన్నికలు, మరి ఇందాక అన్న చెప్పినట్టు డెఫినెట్గా అద్భుతమైన మెజార్టీ మీరు రాజాకి ఇస్తే ఈ ఊరికి మినిస్టర్గా వస్తాడంతే. ఒక్కసారి అందరూ ఈ 7 ఇలా పైకెత్తండి, అందరూ ఎత్తండి, ఆ తిప్పు. అది ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం. జై జగన్, జై జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.